अंदर की नमस्कार साधन तो संगीत शिखर अवानी संगीत साधनांजलि की स्वागत पलकोंदी गीतांजलि राबोतున్న కార్తీక మాసంలో ఆ శివయ్య ముందు చాలా భక్తితో పాడుకోవడానికి మన పాటలతో ఆ పరమేశ్వరునికి చక్కటి నాద నీరాజనాన్ని అందించడానికి ఈ రోజు మనం ఒక మంచి సాహిత్యంతో కూడినటువంటి సులభమైన ఆ శివుడికి సంబంధించిన పాటని నేర్చుకోబోతున్నాం. ఇంతకు ముందు సంవత్సరం కూడా మనం ఎన్నో అద్భుతమైన స్తోత్రాలను నేర్చుకున్నాం. జటాటవి గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగ మాలికాం డమ 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 నినాదవడ్డమర్వయం చకారచండ తాండవం తనూతున శివ శివమంటూ అత్యద్భుతమైనటువంటి శివతాండవ స్తోత్రాన్ని మనం భావంతో సహా నేర్చుకున్నాం. అలాగే శివాష్టకం లింగాష్టకం అర్ధనారీశ్వర స్తోత్రం నిర్వాణ షట్కం దారిద్ర దహన స్తోత్రం ఇలా ఎన్నెన్నో పరమ పవిత్రమైన స్తోత్రాలను ఆ శివుడికి సంబంధించినవి మనం నేర్చుకున్నాం. ఇక మంగళహారతులు పాటలు ఒకటేమిటి, గత 2 సంవత్సరాలుగా మనం ప్రతి కార్తీక మాసంలో చాలా మంచి మంచి పాటలు నేర్చుకున్నాం. మీరందరూ కూడా మన ఛానల్ లోకి వెళ్లి ఆ పాటల్ని కూడా విని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మన సంగీత సాధనాంజలి ఛానల్ లోకి వెళ్లి ప్లే లిస్టులు ఉంటాయి, అక్కడ మీరు చెక్ చేస్తే శివుడి పాటలతో ఒక ఫోల్డర్ ఉంటుంది. అందులో ఉన్న ప్రతి పాటని నేర్చుకొని ఈ కార్తీక మాసంలో మీరందరూ కూడా చక్కగా ఆ శివయ్య ముందు పాడుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాట శివపూజ చేయగా చింతేల మనస గౌరి రమణుడు భక్తవరదుడు వత్సలుడే. నిజంగానే ఆ పరమేశ్వరుడు భక్తవ శంకరుడు, అందుకనే ఆయన్ని ఆ శంకరుణ్ణి భక్తవ శంకరుడు బోళా శంకరుడు అని కూడా అంటూ ఉంటారు. సత్యోఫలం అంటే అలా ప్రార్థించగానే, అలా స్వామి ఓ పరమేశ్వర ఈశ్వర మహేశ్వర అంటూ పిలవగానే అలా పలికేటటువంటి దైవం ఆ పరమేశ్వరుడు. కాబట్టి ఆయన్ని మనం పూజించడానికి ఎటువంటి చింత అవసరం లేదు. ఏ విధంగా పూజ చేయాలో, ఏ విధంగా ఆయన్ని పూజించాలో అని మనం అస్సలు అనుమాన పడక్కర్లేదు. మనం భక్తితో చేసే ఏ పూజనైనా కూడా ఆ శివుడు చాలా ఆనందంగా స్వీకరిస్తాడు అనే అర్థాన్ని తెలియజేస్తూ సాగే ఈ అద్భుతమైన పాటని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. రాగం సింధు భైరవి రాగం ఆధారంగా ఈ పాట స్వరపరచబడింది. తాళం ఖండగతిలో సాగే ఏకతాళం. శృతి 5½ అంటే జి షార్ప్. ఈ పాటలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. ప్రతిసారి మనం చెప్పుకున్నట్లుగానే ఈ పాటలో కూడా 3 చరణాలు ఒకటే ట్యూన్లో చాలా సులభంగా ఉంటాయి. ముందుగా పల్లవిని ఆరంభిద్దాం. ఈ పల్లవిని ఆరంభించేటప్పుడు ఆ మొదటి లైన్ని మనం చాలా స్లోగా రాగయుక్తంగా పాడదాం. శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల ఇలా ముందుగా మనం పాటను ఆరంభించేటప్పుడు అలా స్లోగా పాడి తర్వాత మనం రిధంలో స్టార్ట్ చేయాలి. శివ పూజ చేయగా చింతేల మనసా. ఇక్కడ స్పీడ్గా పాడేటప్పుడు పాటని రిధంలో పాడేటప్పుడు మనసా దగ్గరికి దీర్ఘం లేదు. శివ పూజ చేయగా చింతేల మనసా. ఇక్కడ ఆ చింతేల అన్న చోట ఆ స్వరస్థానాన్ని చాలా జాగ్రత్తగా, ఆ చింత నీకెందుకు అని చెప్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు భావయుక్తంగా పాడాలి. చింతేల మనసా అంటే చింతేల అంటే రీగదమా రీగదమా మనసా
రిగసా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే గౌరీ రమణుడు భక్త వరదుడు గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే ఇలా శివ పూజ చేయగా చింతేల మనస రెండు సార్లు పాడాలి. మళ్ళీ గౌరీరమణుడు భక్తవరదుడు వత్సలుడే రెండుసార్లు పాడి మళ్ళీ ఒక్కొక్కసారి శివ పూజ చేయగా చింతేల మనస గౌరీరమణుడు భక్తవరదుడు వత్సలుడే అంటూ ఒక్కొక్కసారి పాడుదాం. శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీరమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా అలా మనసాని అలా సస్టైన్ చేసి అప్పుడు క్రిందికి రావాలి. మనసా అంటే రిషభం రీ స్వర స్థానంలో ఆపితే వినడానికి చాలా బాగుంటుంది. శివ పూజ చేయగా చింతేల మనస గౌరీరమణుడు భక్తవరదుడు వత్సలుడే. మనం సాధారణంగా ఏదైనా పూజ చేయాలంటే మనకి ఎన్నో ఉంటాయన్నమాట. అలంకరణ, ఏ విధంగా పూజ చేయాలి, ఏ నైవేద్యాలు చేయాలి, ఏ ఏ అష్టోత్తరాలతో పూజించాలి, ఇన్ని ఉంటాయి. కానీ శివుడి పూజకి ఇవన్నీ అక్కర్లేదట. ఆయనకు ఎటువంటి పెద్ద పెద్ద పూజలు, అభిషేకాలు, అలంకారాలు, నైవేద్యాలు ఏమీ అక్కర్లేదు. కేవలం భక్తితో ఓ శివయ్య, పరమేశ్వర, మహేశ్వర అంటూ మనం నమస్కరించుకుంటే చాలట. ఆయన ఎంతో సంతుష్టుడవుతాడు. ఆయన గౌరీరమణుడు, ఎవరు? భక్తవరదుడు. అలా భక్తులు పిలిస్తే చాలు పలికేటటువంటి దైవం భక్త వత్సలుడు అంటూ ఏ విధంగా మనం చక్కగా ఆనందంగా ఎటువంటి సంశయాలు అనుమానాలు లేకుండా ఆ శివయ్యను పూజించుకోవచ్చు. ఈ పల్లవిలో చెప్తూ ఇక రాబోతున్నటువంటి మూడు చరణాల్లో కూడా ఆ స్వామికి ఏ విధంగా మనం ఏమి సమర్పిస్తే ఎలా ఆయన అనుకుంటాడు, ఏ విధంగా భావిస్తాడో కూడా చక్కగా వర్ణించడం జరిగింది. ముందుగా ఈ పల్లవిని మనం ఒకసారి తాళంతో ముందు మనం స్లోగా పాడాం కదా, అక్కడి నుంచి కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా
గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే శివ పూజ చేయగ చింతేల మనసా గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే శివ పూజ చేయగ చింతేల మనసా ఇక మొదటి చరణం గంగతో యములిడగా గంగతో యములిడగా పొంగిపోవునంట పొంగిపోవునంట కస్తూరి కస్తూరి జౌవాది జౌవాది పునుగులే వలదంట అంటే ఈ కస్తూరి జవ్వాది పునుగు ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు మనం పూజల్లో వాటిని ఆ భగవంతునికి సమర్పిస్తూ ఉంటామన్నమాట అలాంటివేమీ కూడా ఆ పరమేశ్వరునికి సమర్పించక్కర్లేదట మరి ఏమిస్తే చాలు గంగతోయములిడగా పొంగిపోవునంట అలా దోసిలితో ఆ గంగ నీళ్లను ఏదైనా జలాన్ని మన మనస్ఫూర్తిగా ఆ స్వామికి నమస్కరించుకుని అలా సమర్పిస్తే చాలట ఆయన ఆనందంతో పొంగిపోతాడట గంగతో యములిడగా గంగతో యములిడగా పొంగిపోవునంట పొంగిపోవునంట కస్తూరి జౌవాది పునుగులే వలదంట పునుగులే వలదంట గంగ గంగ తోయములిడగా తోయములిడగా పొంగిపోవునంట పొంగిపోవునంట అక్కడ ఊ దగ్గర కదిలిస్తూ పాడాలి పొంగిపో పొంగిపోవునంట 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 కస్తూరి కస్తూరి జౌవాది జౌవాది ఆ జా దగ్గర కూడా మనం అలా బలంగా పాడి గమకాన్ని ఇచ్చాం కస్తూరి జౌవాది కస్తూరి జౌవాది పునుగులే పునుగులే ఇక్కడ ఏం చేసాం ఆ స్వరస్థానం అలా కోమలంగా ఉంది కాబట్టి అక్కడ కూడా సౌండ్ తగ్గించాలి పునుగులే వలదంట పునుగులే వలదంట 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 అలా ప్రతి అక్షరాన్ని కూడా పలుకుతూ ప్రతి అక్షరానికి కూడా మనం ఆ స్వరస్థానాన్ని చక్కగా ఇస్తూ పాడితే వినడానికి హాయిగా ఉంటుంది ఇక్కడ పాడేటప్పుడు మీరు కస్తూరి జవ్వాది పునుగులే మూడు కూడా కలిపి పాడండి విడదీయకుండా కస్తూరి జవ్వాది పునుగులేని విడదీయొద్దు ఎందుకంటే మూడు కూడా భగవంతుని సేవలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల పేర్లు కాబట్టి ఆ మూడిటిని బ్రేక్ లేకుండా పాడి కావాలంటే అక్కడ బ్రేక్ తీసుకొని వలదంట అని పలకండి కస్తూరి జవ్వాది పునుగులే కస్తూరి జవ్వాది పునుగులే వలదంట వలదంట గంగతో యములిడగా పొంగిపోవునంట గంగతో యములిడగా పొంగిపోవునంట కస్తూరి జవ్వాది పునుగులే వలదంట కస్తూరి జవ్వాది పునుగులే వలదంట తుమ్మి పూవుల చేత తుమ్మి పూవుల చేత సంతుష్టుడౌనంట అలా ఇక్కడ మనం సస్టైన్ చేద్దాం తుమ్మి పూవుల చేత తుమ్మి పూవుల చేత సంతుష్టుడౌనంట సంతుష్టుడౌనంట తుమ్మి పూవుల చేత తుమ్మి పూవుల చేత ఆ తుమ్మి పువ్వుల చేతలో ఆ పువ్వుల దగ్గర పూని మనం ఏం చేస్తున్నాం నొక్కి పాడుతున్నాం అంటే కరెక్ట్గా అప్పుడు మనకి ఆ సంగతి పాడడానికి పట్టు దొరుకుతుంది తుమ్మి పువ్వుల చేత తుమ్మి పువ్వుల చేత సంతుష్టు
ఇలా విడదీసి చెప్తున్నప్పుడు కొంతమంది మీరు పాటను అలా విడదీస్తున్నారు ఏమిటండి అని ఒకళ్ళిద్దరు కామెంట్స్ లో పెట్టారు. నేర్చుకునేటప్పుడే మనం కలిపి పాడడం అనేది అయ్యే పని కాదు, ఇది లెర్నింగ్ వీడియో. మేము పాడడం కాదు, మీరు విని నేర్చుకోగలగాలి. మేము లైన్ అంతా పాడేసాం అనుకోండి, మీకు వింటున్నప్పుడు ఆ సంగతి వచ్చినట్లే అనిపిస్తుంది, మీరు పాడుతున్నప్పుడు ఆ కనెక్షన్ కుదరదు. కాబట్టి అందుకని నేను ఒక పదాన్ని మధ్యలోకి విరిచి విడదీసి మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు పాడుకునేటప్పుడు దాన్ని అలా విడదీయకుండా చక్కగా చివరిలో మనం కలిపి పాడేటప్పుడు ఎలా పాడుతున్నాం అలా పాడడానికి ప్రయత్నించండి. తుమ్మి పూవుల చేత సంతుష్టుడౌనంట తుమ్మి పూవుల చేత సంతుష్టుడౌనంట తామరలు చేమంతులకు ఆశపడడంట తామరలు చేమంతులకు ఆశపడడంట అంటే ఆ శివయ్యకి మనం తామరలు చేమంతులు ఇలా మంచి మంచి వాసన వచ్చే అందమైన పువ్వులతోనే పూజలు చేయక్కర్లేదట. తుమ్మి పువ్వులంటే అవి ముళ్ళతో ఉండే పువ్వులు, మనం ఎక్కడ పూజకు ఉపయోగించాం. అలాంటి తుమ్మి పువ్వుల చేత భక్తితో మనం పూజించినా కూడా, ఆ పువ్వుని ఆ స్వామికి సమర్పించినా కూడా ఆయన చాలా సంతుష్టుడవుతాడట, ఆనంద భరితుడవుతాడట. తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట తామరలు చేమంతులకు ఆశపడడంట శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా ఇప్పుడు ఈ మొదటి చరణానికి కూడా మనం కలిపి పాడుకుందాం. గంగతో యములిడగ పొంగిపోవునంట కస్తూరి జౌవాది పునుగులే వలదంట గంగతో యములిడగ పొంగిపోవునంట కస్తూరి జౌవాది పునుగులే వలదంట తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట తామరలు చేమంతులకు ఆశపడడంట తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట తామరలు చేమంతులకు ఆశపడడంట శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా ఇక రెండవ చరణం. ఘనమైన భస్మాంగరాగమే ధనమంట కాసులూరు కల ప్రసక్తియే లేదంట ప్రస
घनमैन भस्मांगरागमे धनमंटा कासुलूरुकला प्रसक्तिये लेदंटा घनमैन भस्मांगरागमे धनमंटा कासुलूरुकल प्रसक्तिये लेदंटा घनमैन भस्मांगरागमे धनमंटा कासुलूरुकल प्रसक्तिये लेदंटा मेलैन रुद्राक्ष मालले चालंटा मेलैन रुद्राक्ष मालले चालंटा मेलैन रुद्राक्ष मालले चालंटा हाराले वलदंटा मेलिमी बंगारु हाराले वलदंटा मेलैन रुद्राक्ष मालले चालंटा मेलिमी बंगारु हाराले वलदंटा शिव पूज चेयगा चिंतेल मनसा गौरी रमणुडु भक्त वरदुडु वत्सलुडे शिव पूज चेयगा चिंतेल मनसा ఎంత గొప్ప సాహిత్యమో చూడండి. ఘనమైన భస్మాంగరాగమే ధనమంట కాసులు రూకల ప్రసక్తియే లేదట. అంటే కాసులు రూకలు సంపదలు వీటి ప్రసక్తి ఏమీ లేదు. అక్కడ పరమ పవిత్రమైనది ఏమిటి? ఆయన రాసుకున్నటువంటి విభూతి. ఆయన ఎలాంటి ముత్యాల హారాలు నగలు బంగారు ఆభరణాలు ఏవీ ధరించడు. మరి ఆయనకి మాలలు ఏమిటి? ఆ సర్పహారాలే మాలలు అని మనం ఆ శివతాండవ స్తోత్రంలో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఆయనకి అలాంటి మేలిమి బంగారు హారాలు ఏమీ అక్కర్లేదట. కేవలం మేలైన రుద్రాక్ష మాలలే చాలట. అదే గొప్ప నిధి. ఇంతటి అద్భుతమైన ఒక సాధారణంగా మనం ఏ విధంగా జీవించాలో తెలియజేసేటటువంటి గొప్ప తత్వం ఆ పరమశివుని తత్వం. ఇంత చక్కటి సాహిత్యం ఉంది ఈ పాటలో. ఇప్పుడు ఈ రెండవ చరణానికి కూడా ఇప్పుడు మనం కలిపి పాడుకుందాం. ఘనమైన భస్మాంగరాగమే ధనమంట కాసులూరుకల ప్రసక్తియే లేదంట ఘనమైన భస్మాంగరాగమే ధనమంట కాసులూరుకల ప్రసక్తియే లేదంట మేలైన రుద్రాక్ష మాలలే చాలంట మేలైన రుద్రాక్ష మాలలే చాలంట మేలిమీ బంగారు హారాలే వలదంట మేలైన రుద్రాక్ష మాలలే చాలంట మేలిమీ బంగారు
తారు హారాలే వలదంట శివ పూజ చేయగా చింతేల మనస గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనస. ఇక చివరి చరణం. పుట్ట పాముల మణుల పుట్ట పాముల మణుల వెలుగులే కలవంట వెలుగులే కలవంట దిట్టరాచరికపు దిట్టరాచరికపు దీపాలడుగడంట దీపాలడుగడంట పుట్ట పాముల మణుల పాముల మణుల వెలుగులే వెలుగులే కలవంట కలవంట దిట్టరాచరికపు దిట్టరాచరికపు దీపాలడుగడంట దీపాలడుగడంట పుట్ట పాముల మణుల వెలుగులే కలవంట పాముల మణుల వెలుగులే కలవంట దిట్టరాచరికపు దీపాలడుగడంట దిట్టరాచరికపు దీపాలడుగడంట పుట్ట పాముల మణుల వెలుగులే కలవంట పాముల మణుల వెలుగులే కలవంట దిట్టరాచరికపు దీపాలడుగడంట దిట్టరాచరికపు దీపాలడుగడంట హర హరాయను నామ హర హరాయను నామ స్మరణమే స్మరణమే ముక్తంట హరహరాయను నామస్మరణమే ముక్తంట దగ్గర ఈ విధంగా హర అంటూ మూడు సార్లు పాడి మళ్ళీ హరహర అంటూ ఆ నాలుగు స్థాయిల్లో పాడి పాడితే వినడానికి బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఈ భాగాన్ని నేర్చుకుందాం. హరహరాయను నామ హరహరాయను నామ స్మరణమే ముక్తంట హర 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 హర
హర హరాయను నామ హర హరాయను నామ స్మరణ మే ముక్తంట స్మరణ మే ముక్తంట అక్కడ ముక్తంట అన్నప్పుడు మూకి ఎక్కువ దీర్ఘం ఇవ్వకుండా ముక్తంట కాబట్టి దాన్ని మనం స్మరణ మే ముక్తంట స్మరణ మే ముక్తంట ఆగమ శాస్త్రాలు ఆగమ శాస్త్రాలు నీర్వ పని లేదంట నీర్వ పని లేదంట హర హరాయను నామ హర హరాయను నామ స్మరణ మే ముక్తంట స్మరణ మే ముక్తంట ఆగమ శాస్త్రాలు ఆగమ శాస్త్రాలు నీర్వ పని లేదంట నీర్వ పని లేదంట ఇది మూడవ చరణం. ఆయనకి పెద్ద పెద్ద దీపాలు ఏమక్కర్లా, ఆయన చుట్టూ ఎన్నో చక్కటి సర్పజాతులు పాములున్నాయి కదా, ఆ పాముల మణుల వెలుగుల్లోనే ఆ స్వామి అలా వెలిగిపోతూ ఉంటాడట. హరహరాయను నామస్మరణమే ముక్తంట, ఆగమ శాస్త్రాలు నేర్వ పని లేదంట. మనం ఆ ముక్తిని పొందడానికి ఆగమ శాస్త్రాలు పురాణాలు వేదాలు ఇతిహాసాలు వీటిని ఏవి కూడా చదువుకోనక్కర్లా, హరహరా అని అలా నోరారా పలికితే చాలు, ముక్తి అదే వస్తుందట. ఇక ఈ చివరి చరణాన్ని ఇప్పుడు కలిపి పాడుకుని మళ్ళీ ఆ తర్వాత పల్లవి పాడాం కదా స్టార్టింగ్లో, స్టార్టింగ్లో ఏ విధంగా పాడామో అలా పల్లవి అంతా కూడా పాడాలి. పుట్ట పాముల మణుల వెలుగులే కలవంట దిట్టరాచరికపు దీపాలడుగడంట పుట్ట పాముల మణుల వెలుగులే కలవంట దిట్టరాచరికపు దీపాలడుగడంట హర హరాయను నామ స్మరణమే ముక్తంట హరా 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 హర హరా హర హరా హర హర హరా హర హరా హర హరా హర హరా హర హరాయను నామ స్మరణమే ముక్తంట ఆగమ శాస్త్రాలు నీర్వ పని లేదంట హర హరాయను నామ స్మరణమే ముక్తంట ఆగమ శాస్త్రాలు నీర్వ పని లేదంట శివ పూజ చేయగా చింతేల మనస గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనస గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే. ఇలా పల్లవిని రెండు సార్లు పాడిన తర్వాత ఇప్పుడు పాటను ఎండ్ చేయాలి కదా. ఎండింగ్లో శివ పూజ చేయగా శివ పూజ చేయగా చింతేల మనస చింతేల మనస శివ పూజ చేయగా శివ పూజ చేయగా చింతేల మనస మనసా శివ పూజ చేయగా శివ పూజ చేయగా చింతేల చింతేల మనసా మనసా. ఇలా చివర్లో శివ పూజ చేయగా చింతేల మనసాని మూడు సార్లు పాడి మూడోసారి చింతేల మనసాని అలా స్లోగా అలా రాగయుక్తంగా శృతిలో నిలిపి ఆపాలి. ఇప్పుడు మొత్తం ఈ పాటను ఒకసారి ఎక్కడ గ్యాప్ లేకుండా కలిపి పాడుకుందాం. శివ పూజ చేయగా చింతేల మనసా
శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా గంగతో యములిడగ పొంగిపోవునంట కస్తూరి జౌవాది పునుగులే వలదంట గంగతో యములిడగ పొంగిపోవునంట కస్తూరి జౌవాది పునుగులే వలదంట తుమ్మి పూవుల చేత సంతుష్టుడౌనంట తుమ్మి పూవుల చేత సంతుష్టుడౌనంట తామరలు చేమంతులకు ఆశ పడడంట తుమ్మి పూవుల చేత సంతుష్టుడౌనంట తామరలు చేమంతులకు ఆశ పడడంట శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా ఘనమైన భస్మాంగరాగమే ధనమంట కాసులూరు కల ప్రసక్తియే లేదంట ఘనమైన భస్మాంగరాగమే ధనమంట కాసులూరు కల ప్రసక్తియే లేదంట మేలైన రుద్రాక్షమాలలే చాలంట మేలైన రుద్రాక్షమాలలే చాలంట మేలిమి బంగారు హారాలే వలదంట మేలైన రుద్రాక్షమాలలే చాలంట మేలిమి బంగారు హారాలే వలదంట శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా పుట్ట పాముల మణుల వెలుగులే కలవంట దిట్టరాచరికపు దీపాలడుగడంట పుట్ట పాముల మణుల వెలుగులే కలవంట దిట్టరాచరికపు దీపాలడుగడంట హరహరాయను నామ స్మరణమే ముక్తంట హరా 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 హర 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 హరాయను నామ స్మరణమే ముక్తంట ఆగమ శాస్త్రాలు నిర్వపని లేదంట హర హరాయను నామ స్మరణమే ముక్తంట ఆగమ శాస్త్రాలు నిర్వపని లేదంట శివ పూజ చేయగా చింతేల మనసా
గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనస గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనస శివ పూజ చేయగా చింతేల మనస శివ పూజ చేయగా చింతేల మనస మీరందరూ కూడా ఈ పాట నేర్చుకొని ఈ కార్తీక మాసంలో చక్కగా ఆ శివయ్య ముందు పాడుకోండి. ఈ పాటను వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మంచి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు మీకు మరిన్ని కావాలన్నా, ఇలాంటి పాటలకి సంబంధించిన వీడియోలు మేము మరిన్ని చేయాలన్నా, మీరందరూ కూడా మన ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలు సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.